ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు సమ్మతించలేదు దాంతో వారి మధ్య వాదం పెరిగింది బ్రహ్మదేవుడు శివుని తూలనాడ్డం ప్రారంభించాడు శివుడు కోపం పట్టలేక హుంకరించాడు ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము గద డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరాడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీంతో బ్రహ్మదేవుని గర్భం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇచ్చాడు కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మకలాపాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడువనందు వలన మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థిస్తాడు అందుకు కాలభైరవ నీవు శివుని పుత్రుడవి కనుక శివునితో సమానం బ్రహ్మదేవుని గర్వమనచడానికి జన్మించిన వాడవు నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు మహావిష్ణువు దీనితో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు ఆయన బ్రహ్మహత్య దోషం పోయింది బ్రహ్మ కపాలాన్ని కాశీలో బ్రహ్మ బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం తర్వాత కాలభైరవుని చూసి శివుడు కాలభైరవ నీవు ఇక్కడే క్షేత్ర పాలకుడిగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలికాడు దీంతో కాలభైరవుడు కాశీ కాశీక్షేత్రంలో కొలువుతీరి క్షేత్ర పాలకునిగా పూజలు అందుకుంటున్నారు